मित्रस्य वरुणः सन्नो भवत् पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागत सुस्वागत। कुमारस्वामी जन्मिंचाडु। आ कुमारस्वामी తీసుకొచ్చి ప్రమద గణాలు పార్వతీ పరమేశ్వరుల దగ్గర చేర్చారు. ఆయన్ని చూసి చాలా సంతోషిస్తారు. పరమేశ్వరుడు ఆయనకి ఒక పరమేశ్వరుడు తన కుమారుని ఒక రక్త సింహాసనంపై కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి సర్వ తీర్థ జలాలతో అభిషేకం చేసి శూలము పాశు పదాస్త్రము శక్తి మొదలైన అనేకమైనటువంటి అస్త్ర శస్త్రాలని ఇస్తాడు. అంతేకాకుండా ధనుర్వేదాన్ని కూడా ఇస్తాడు. ఆ సమయంలో ఈ విధంగా అభిషేకం చేసే సమయంలో సకల దేవతలు తరలి వస్తారు. బ్రహ్మదేవుడు కుమారస్వామికి యజ్ఞోపగీతాన్ని వేస్తాడు. గాయత్రీదేవి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తుంది. సూర్యుడు మనోవేగం గల ఒక చక్కటి రథాన్ని ఇస్తాడు. అలాగే సకల దేవతలు కూడా అనేకమైన అస్త్రాలని శస్త్రాలని కానుకల్ని కుమారస్వామికి ఇస్తారు. విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞతోటి త్వష్ట అనే ఒక ఆయన కైలాస పర్వతం కింద ఒక సుందరమైనటువంటి నగరాన్ని ఒకదాన్ని నిర్మిస్తాడు. ఆ నగరంలో ఒక మణిమయమైనటువంటి ఒక దివ్య భవనాన్ని ఒకదాన్ని నిర్మిస్తాడు. ఆ భవనంలో ఒక మహోజ్వలమైనటువంటి ఒక రత్న సింహాసనాన్ని నిర్మిస్తాడు. దీనిని ఈ కుమారస్వామికి కానుగ్గ ఇస్తాడు ఆ త్వష్ట విష్ణుమూర్తి ఆజ్ఞ ఇవ్వడంతో. సరే, కుమారస్వామి క్రమంగా పార్వతీనందనుడు అని పిలువబడ్డాడు. తర్వాత అగ్నిపుత్రుడు, స్కందుడు, గంగానందనుడని, అలాగే శరజన్ముడని, షణ్మాతరుండని, అంటే ఆరుగురు మాతలు ఉన్నారు కదా, షణ్మాతరుండని, ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉండేవాడు. ఆ కుమారుడికి బ్రహ్మాండాధిపత్యాన్ని ఇచ్చారు. అలా ఆధిపత్యాన్ని ఇచ్చిన సందర్భంలో ఇంద్రుడు అస్త్ర శస్త్రాన్ని కానుకలు అన్నింటినీ ఇచ్చి ఇంకా సంతృప్తి చెందక సంతోషంతో తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుజ్ఞ తీసుకుని దేవసేననిచ్చి వివాహం చేస్తాడు. సరే, ఆ నూతన దంపతులను చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఆ నూతన దంపతులు తల్లిదండ్రులకి నమస్కరించి, పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి వారి నగరానికి వెళ్ళి ఆ నగరం దగ్గర చాలా సంతోషంగా ఉంటారు. ఆ నూతన దంపతులను చూసి అందరూ కూడా చాలా సంతోషించారు. వారు కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆజ్ఞ తీసుకుని తమ కోసం ప్రత్యేకంగా నిర్మించబడినటువంటి నగరానికి వెళ్ళి అక్కడ సంతోషంగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఒకనొక రోజు త్రిలోక సంచారి అయినటువంటి నారద మహాముని ఈ నగరానికి కుమారస్వామి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన్ని ఆశీర్వదించి ఆయనకు ఒక విషయం చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఓ స్కంద నాయన, ఇక్కడికి దగ్గరలో బిళ్ళపురి అనేటటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో బిళ్ళ నాయకుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన బిళ్ళులకు నాయకుడు, బిళ్ళులందరికీ నాయకుడు కాబట్టి ఆయనకి బిళ్ళ నాయకుడు అని పేరు. సరే, ఈ విధంగా బిళ్ళ నాయకుడు ఒకనొక రోజు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సుందరమైన ఒక చిన్న బాలిక, పసి బాలిక కనిపించింది. ఆ బాలిక ఒక మహాముని యొక్క వరంతో ఒక లేడికి జన్మించింది. లేడి అక్కడి నుంచి బాలికను ప్రసవించి లేడి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో బాలిక ఒక్కతే పాపం అరణ్యంలో ఉంది. ఆ బాలికను తీసుకువచ్చి ఈ బిళ్ళ నాయకుడు తన కుమార్తెగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, చక్కగా పెంచుతున్నాడు. ఆమె అపురూప సౌందర్య రాశి కాబట్టి ఆమెను అందరూ కూడా సౌందర్యవల్లి అని పిలుస్తారు. చాలా అందంగా ఉంటుంది, నీ శక్తి సామర్థ్యాలకి ఆమె అందానికి చక్కగా సరిపోతుంది, నీకు తగిన భార్య ఆమె. ఇది నా ఉద్దేశం కాదు, సాక్షాత్తు మా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడే ఒకనొక సందర్భంలో ఆ కన్య నీకు భార్య అవుతుందని, మీ ఇరువురి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని చెప్పారు నాకు, అందుకే నేను నీకు ఈ విషయం చెబుతున్నాను అని చెప్పి చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి ఈ కుమారస్వామికి చాలా సౌందర్యంగా ఉందని చెప్పాడు కదా, ఆమె మీకు మనస్సు వెళుతుంది. ఆలోచన చేస్తూ ఉంటాడు అవునా అని మనస్సు ఆ వల్లి అనే ఆమె మీదకి వెళుతుందనమాట. సరే, నారదుడు చెప్పేశాడు కదా, తర్వాత అతిథి సత్కారాలన్నీ కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు బిళ్ళ నాయకుడు యొక్క ఊరికి వెళ్ళాడు.
బిల్లనాయకుడు కూడా అబ్బో నారద మహాముని వచ్చాడని చెప్పి స్వాగతం పలికాడు. అతి సత్కారాలన్నీ కూడా చక్కగా చేశాడు, గౌరవించాడు. గౌరవించిన తర్వాత నాకు తన కుమార్తెను చూపించాడు. కుమార్తెను చూపించి మీకు వివాహం చేయాలనుకుంటున్నాము, ఎవరైతే బాగుంటుంది చెప్పండి, సలహా చెప్పండి. సలహా అడగటంతో ఈమెకి షణ్ముఖుడు భర్త అవుతాడు, త్వరలో వచ్చి వివాహం చేసుకెళ్తాడు అని చెప్పి భవిష్యవాణి చెబుతాడు. ఆరు ముఖాలు కలిగిన వాడు ఈమెకి భర్త అవుతాడు అని చెప్పి విషయం చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో వల్లి కూడా ఈ షణ్ముఖుడి కోసం ఎదురు చూస్తూ, ఆయన గురించి ఊహిస్తూ, ఎదురు చూస్తూ ఎప్పుడొస్తాడా, ఎప్పుడు వివాహం చేసుకుంటాడా అని వివాహం చేసుకోవాలనే కోరికతో ఉంటుంది. ఇరువురికి కూడా ఒకరినొకరు వివాహం చేసుకోవాలనే కోరిక ఇద్దరికి కల్పించి వెళ్ళాడు నారద మహాముని. ఒకనొక రోజు షణ్ముఖుడు బిళ్ళ కుమారుడి వేషం వేసుకున్నాడు, బిల్లుడిలాగా వేషం వేసుకున్నాడు. వేసుకుని ఆ బిళ్ళపురికి వెళ్ళాడు. బిళ్ళపురికి వెళ్ళి ఆ ఊరిలో కొన్ని మహిమలు ఏవో చూపించాడు. చూపించి ఆ మహిమల ద్వారా బిళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళగలిగాడు. బిళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళి తన నిజరూపాన్ని చూపించాడు. నిజరూపాన్ని చూపించడంతో బిళ్ళ నాయకుడు కూడా చాలా సంతోషించాడు. ఇంతకుముందు నారద మహాముని చెప్పాడు కదా, ఆ ప్రకారంగా తన కుమార్తెనిచ్చి సంతోషంగా వివాహం చేశాడు. అలా వివాహం చేసుకుని ఆ తన నూతన వధువుని, నూతన భార్యని తీసుకుని కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులు ఆశీర్వచనం చేసుకున్నాడు. ఆశీర్వచనం తీసుకుని వాళ్ళ అనుగ్రహం తీసుకుని తన పురానికి వచ్చాడు. తన పురానికి వచ్చి దేవసేనకి కాళ్ళకి నమస్కారం చేయించాడు. వలిచేత వలి చిన్నది కదా, దేవసేన ముందు భార్య కదా, అలా నమస్కారం చేయించి వాళ్ళు ముగ్గురు కూడా ఆ భవనంలో చాలా సంతోషంగా ఉన్నారు. తారకాసుర సంహారం కోసమే స్కందుడు, కుమారస్వామి జన్మించాడు. ఆయనకి వివాహం జరిగింది. అనేకమైన అస్త్రశస్త్రాలు కూడా ఇచ్చారు దేవతలంతా కూడా. ఇద్దరు భార్యలు అయ్యారు ఆయనకి ఇప్పటికీ, వల్లి, దేవసేన, ఇద్దరు భార్యలు ఉన్నారు. మరి ఆ తర్వాత తారకాసుర సంహారం ఏ విధంగా జరగబోతుందో మన తర్వాత భాగంగా తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.